వాగర్తా వివ సంపృక్తో వాగర్త ప్రతిపత్తయే జగతః పితరో వందే పార్వతీ పరమేశ్వరు నిదయే సర్వ విద్యానాం గురవే సర్వలోకానాం విషజే సర్వరోగిణాం దక్షిణామూర్తయే నమః. సుప్రభాతం ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం. మాసఫలం కార్యక్రమానికి స్వాగతం. 2021 డిసెంబర్ నెలలో ధనుసు రాశి యొక్క ఫలితాలు. నిరంతరం పని బాధ్యతలతో తలమునుకులవుతూ మౌనంగా హుందాగా జీవించేటువంటి ఈ ధనుసు రాశిలో మూలా నక్షత్రం 1, 2, 3, 4 నాలుగు పాదాలు, పూర్వాషాఢ నక్షత్రం 1, 2, 3, 4 నాలుగు పాదాలు, ఉత్తరాషాఢ నక్షత్రం మొదటి పాదం అనగా ఒక పాదం, 9 నక్షత్ర పాదాలు ఉంటాయి. 2021 డిసెంబర్ నెలలో ఈ ధనుసు రాశి వారికి అనుకూలంగా సంచరించేటువంటి గ్రహాలు, వాటి ఫలితాలు ఎలా ఉన్నాయి అని కనుక పరిశీలిస్తే, మొదట అష్టమాధిపతి అయినటువంటి చంద్రుడు ధనస్సు కుంభరాశులలోనూ వృషభ మిథున రాశుల్లోనూ కన్యా తులారాశుల్లోనూ సంచరించేటువంటి సందర్భాల్లో ఆకస్మిక ధనాన్ని లేకపోతే ఒక రకమైనటువంటి సౌకర్యాలను, మనశ్శాంతిని, ప్రశాంతతను, సుఖ సంతోషాలని ఇచ్చేటువంటి సూచనలు కనిపిస్తుంది. ఇక బుధగ్రహము ఈ ధనుసు రాశి వారికి సప్తమ దశమాధిపతి అయినటువంటి ఈ బుధగ్రహము జన్మరాశిలోనూ ద్వితీయంలోనూ ఈ డిసెంబర్ నెలంతా కూడా సంచరిస్తూ సమాజంలో జనాలతో సత్సంబంధాలు, వీరి మాటకు విలువ పెరిగే దిశగా వీరికి పేరు ప్రఖ్యాతులు, వృత్తి వ్యాపారాల్లో ఆదాయము, ఆర్థిక ఆదాయము, మంచి అవకాశాలు వీరికి వృత్తిలో కానీ వ్యాపారంలో కానీ మంచి మంచి అవకాశాలు వచ్చేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. అలాగే ఈ ధనుసు రాశి వారికి ఈ డిసెంబర్ నెలలో 2021 డిసెంబర్ నెలలో షష్ఠ లాభాధిపతి అయినటువంటి శుక్రభగవానుడు జన్మరాశిలోనూ ద్వితీయంలోనూ సంచరిస్తూ వ్యవసాయదారులకు మంచి పంటల ఉత్పత్తిని, స్థిరాస్తులకు సంబంధించినటువంటి ఆదాయాన్ని, అలాగే వృత్తి వ్యాపారాల్లో సౌకర్యాలను, కుటుంబ సౌకర్యాలను, సకల కార్యాలలోనూ విజయాలను ఇచ్చే దిశగా శుక్రుడు సంచరిస్తున్నాడు అని చెప్పవచ్చు. ఇక రాహువు ఈ ధనుసు రాశి వారికి గతంలో లాగానే ఈ నెలంతా కూడా శత్రుస్థానంలో అనగా షష్టమ భావంలో వృషభ రాశిలో సంచరిస్తూ రుణరోగ శత్రు విజయాలను అందిస్తున్నాడు అని చెప్పవచ్చు. రాహువు 6వ ఇంట సంచరించేటువంటి సందర్భంలో తప్పకుండా రుణాల నుంచి విముక్తి లభిస్తారు, అనగా రుణాల నుంచి వీరు విముక్తిని పొందేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది, అప్పులు తీర్చుకోగలుగుతారు, అలాగే అనారోగ్య సమస్యలు ఉంటే వాటి నుంచి బయటపడి ఆరోగ్యవంతులవుతారు. శత్రువుల నుంచి విజయాలు కానీ లేకపోతే శత్రువుల యొక్క శత్రుత్వం సమసిపోయి వారితో ఒక రకమైన స్నేహ సంబంధాలు ఏర్పడిన పరిస్థితి ఈ రాహువు 6వ ఇంట సంచరించేటువంటి సందర్భంలో ఇలాంటి సత్ఫలితాలను ఇచ్చే అవకాశం కనిపిస్తుంది. ఈ రకంగా ఈ 2021 డిసెంబర్ నెలలో ధనుసు రాశి వారికి చంద్రుడు, బుధుడు, శుక్రుడు, రాహువు సానుకూలంగా సంచరిస్తున్నారు. ఇలాంటి సానుకూల ఫలితాలు, మంచి ఫలితాలు అందిస్తున్నారు, అందించేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. ఇక ప్రతికూలంగా ఏ గ్రహాలు సంచరిస్తున్నాయి, వాటి ఫలితాలు ఎలా ఉన్నాయి అని కనుక మనం పరిశీలిస్తే, ఈ ధనుసు రాశి వారికి ఈ డిసెంబర్ నెలలో రవి భగవానుడు ఈ నెలంతా కూడా వ్యయంలోనూ జన్మరాశుల్లోనూ సంచరించడం వల్ల అనవసరమైన ఖర్చులు, ప్రభుత్వపరమైన పనులన్నీ కూడా వాయిదా పడడం, అధికారుల నుంచి ఒక రకమైనటువంటి సహాయ నిరాకరణ రావడం, ఒక మానసిక అశాంతి ఏర్పడడానికి అవకాశం ఉంటుంది. అలాగే కుజుడు ఈ నెలంతా కూడా వ్యయంలోనూ సంచరించడం వల్ల వీరికి విపరీతమైనటువంటి ఖర్చులు, మానసిక వేదన, అనవసరమైనటువంటి విషయాల్లో అపార్థాలు, కలహాలు, అటువంటి బాధలను వీరు అనుభవించాల్సిన పరిస్థితి సూచనలు కనిపిస్తున్నాయి. అలాగే ఈ ధనుసు రాశి వారికి శని భగవానుడు మకర రాశిలో అనగా ద్వితీయంలో సంచరిస్తున్నాడు, అనగా ఏలినాటి శనిలో మూడవ భాగంలో ఉన్నారు. ఈ ద్వితీయ భాగంలో శని సంచరించేటువంటి సందర్భంలో వీరు మాట్లాడేటువంటి మాటలకి అపార్థాలు కలిగి తద్వారా వీరికి ఒక రకమైనటువంటి అశాంతి వాతావరణం ఏర్పడే అవకాశం కనిపిస్తుంది. శారీరకమైనటువంటి సోమరితనం అధికమవుతుంది. అనుకున్న పనులు ఏదో రూపంలో వాయిదా పడేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అలాగే ధనుసు రాశి వారికి ఈ ధనుసు రాశి రాశ్యాధిపతి అయినటువంటి గురుడు తృతీయ భావంలో, విక్రమ భావంలో అనగా కుంభరాశిలో సంచరించడం వల్ల వీరికి కుటుంబంలో ఒక రకమైనటువంటి అశాంతి, అనవసరమైన ఖర్చులు, జన సహకారం లేకపోవడం, ఇలాంటి ఒక రకమైనటువంటి ఇబ్బందులు వీరికి కలిగేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అలాగే కేతువు వీరికి ధనుసు రాశి వారికి వ్యయంలో సంచరిస్తున్నాడు. ఎప్పుడూ కూడా అనుకున్న పనులు జరగకపోవడం వల్ల నిరాశ, అశాంతి, వాటికి సంబంధించినటువంటి తదేకమైనటువంటి ఆలోచనలు, ఎప్పుడూ ఒకనొక సందర్భంలో తీర్థయాత్రలకు సంబంధించింది కానీ లేకపోతే ఆలయాలకు సంబంధించినటువంటి కాస్త పుణ్యఫలం కోసం వీరు సద్వినియోగం పడేటువంటి ఖర్చులు
సద్వినియోగం చేసేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కాస్త పుణ్య ఫలాన్ని పెంచుకోవడం ఒక్క విషయం తప్పితే మిగతా విషయంలో కేతువు భౌతికపరమైనటువంటి విషయాలన్నింటిలోనూ నిరాశను అశాంతిని ఇచ్చేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. ఈ రకంగా రవి, కుజుడు, శని, గురువు, కేతువు ఈ ఐదు గ్రహాలు ఈ ధనుసు రాశి వారికి డిసెంబర్ నెలలో ప్రతికూలంగా సంచరిస్తున్నాయి, ప్రతికూల ఫలితాలని ఇచ్చేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. మరి ఈ ప్రతికూలంగా సంచరించేటువంటి గ్రహాలకు పరిహారాలను ఎలా ఉన్నాయి అని కనుక మనం పరిశీలిస్తే, రవి భగవాను సానుకూలపరచుకోవడం కోసం ఈ ధనుసు రాశి వారు ప్రతిరోజు సూర్య అష్టకాన్ని చదువుకోండి, సూర్య నమస్కారం చేసుకోండి, సూర్య భగవానుడు కోసం గోధుమ పిండితో తయారు చేసినటువంటి పదార్థాన్ని నైవేద్యంగా సమర్పించండి. ఇక కుజగ్రహాన్ని సానుకూలపరచుకోవడం కోసం ఈ ధనుసు రాశి వారు సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకం నిర్వర్తించి ఆ సుబ్రహ్మణ్య స్వామి ఉన్నటువంటి ఆలయ పూజారికి పురోహితుల వారికి కేజింపావు కందులు దానం చేయండి. అలాగే ఏలినాటి శని ప్రభావం ఉంది. ఈ ధనుసు రాశి వారికి ద్వితీయంలో శని సంచరిస్తున్నాడు కనుక శని యొక్క తీవ్రత నుంచి బయటపడడానికి ప్రతి శనివారము ఆంజనేయ స్వామి ఆలయానికి వెళ్ళి తమలపాకులతో కానీ సింధూరంతో కానీ వడమాలతో కానీ స్వామిని అలంకరించి అర్చనాది కార్యక్రమాలు నిర్వర్తించండి. ఆంజనేయ స్వామి ఆలయాన్ని 8 ప్రదక్షిణలు నిర్వర్తించుకోండి. ఆ రకంగా స్వామివారి ఆలయానికి ప్రదక్షిణలు చేయడం వల్ల మీరు స్వామివారికి ఆ విశేష పూజలు శనివారం నిర్వర్తించడం వల్ల శని తీవ్రత నుంచి మీరు బయటపడడానికి అవకాశం ఉంటుంది. అలాగే కేతుగ్రహం ఎలాగో వ్యయంలో సంచరిస్తున్నాడు కనుక ఈ కేతుగ్రహం యొక్క ప్రతికూలత నుంచి బయటపడడానికి కేతుగ్రహానికి అధిష్ట దేవత అయినటువంటి గణపతికి నిత్య ఆరాధన చేయండి. ప్రతిరోజు గణపతి ఆలయానికి వెళ్ళి గరికను సమర్పించి ఆయనకు అర్చనాది కార్యక్రమాలు నిర్వర్తించుకోండి. ఈ రకంగా నిత్య గణపతి ఆరాధన చేయడం వల్ల కేతుగ్రహము ప్రతికూలతల నుంచి మీరు బయటపడడానికి అవకాశం ఉంటుంది. ఈ ధనుసు రాశి వారు సుప్రభాతం ఛానల్ ప్రేక్షకులైనటువంటి ఈ ధనుసు రాశి వారు నేను చెప్పినటువంటి ఈ పరిహారాలన్నీ నిర్వర్తించుకుంటూ ఆటంకాలన్నీ తొలగించుకుంటూ ప్రతికూలతలను తొలగించుకుంటూ సానుకూలమైనటువంటి ఫలితాలన్నింటినీ కూడా ఆస్వాదిస్తూ వ్యాపారాభివృద్ధిని, వృత్తి ఉద్యోగాల్లో అభివృద్ధిని, ఆయురారోగ్యాలని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనాః సుఖినో భవంతు. నమస్కారం.